గుంటూరు జిల్లా చిలకలూరిపేట పాత మార్కెట్ యార్డులో ఆదరణటు కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. 1426 మందికి 10 కోట్ల విలువైన పనిముట్లు, కార్పొరేషన్ రుణాలని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో 4 సంవత్సరాల్లో 48 కోట్ల బ్యాంకు రుణాలు అందజేశామని అన్నారు. చేతి వృత్తుల్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆదరణ పథకాన్ని పునరుద్ధరీకరించిందని, ఆదరణ పథకం ద్వారా లక్షలాది మందికి మేలు జరుగుతుందని తెలిపారు. సీఎం అన్ని కులాలు వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందిందని మంత్రి పేర్కొన్నారు. ఆదరణటు పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాలుగింటికి వస్తే అయిపోయి ఉండేది, ఆలస్యంగా వచ్చారు. బట్ మళ్ళీ మీకు పోదు పెట్టుకునేవాళ్ళు, వంట చేసుకునేవాళ్ళు మమ్మల్ని తిడుతూ ఉంటారు ఇప్పుడు దయాస మీద మనందరినీ. ఓకే, రమేష్ గారు 10 కోట్ల రూపాయలకి ఆస్తులు పంపిణీ చేస్తున్నాం. ఆస్తులు అంటే మిషన్లు, పరికరాలు, అన్ని కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునేటువంటి అందరికీ ఇంకా 14 కోట్లు ఇంకా పంపిణీ చేయాలి. వాటికి లబ్ధిదారులను ఎంపిక చేయాలి. 10 కోట్ల రూపాయలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నాం. ఈ సంవత్సరం ఎలకేషన్ చేసింది, ఇంకా 14 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా డిసెంబర్ లోపల పంపిణీ చేయాలి. డిసెంబర్ లోపలే చేయాలి కదా గడ్డమ్మ, డిసెంబర్ లోపల ఇంకా ఆదరణతో కలిపితే 14 కోట్లు ఇంకా పంపిణీ చేయాలి మన నియోజకవర్గం వరకు. ఇప్పటికీ 47 కోట్ల 41 లక్షలు ఈ 6 కార్పొరేషన్ల నుంచి పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా 14-15లో 223 లక్షలు వచ్చాయి, 15-16లో 267 లక్షలు, 16-17లో 615 లక్షలు, 17-18లో 1332 లక్షలు, 18-19 హయ్యెస్ట్ 2259 లక్షలు, అంటే సుమారు 23 కోట్లు. అన్నీ కలుపుకుంటే 48 కోట్లు ఈ నియోజకవర్గం వరకు మనం పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 16-17, 17-18 మిగిలిపోయినవి కూడా ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం. అంతేనా హెడ్స్ అంతే కదా, 16-17 దాగినాయి, 17-18 దాగినాయి, 18 పొందింది, అన్నీ కలిపి క్లియర్ చేస్తున్నాం. ఎంపీడీఓలు ఎక్కడ ఉన్నారు, ఏమైనా పెండింగ్ ఉన్నాయా, బ్యాంక్స్ కోఆపరేషన్ ఏదైనా ఉంటే రేపు కూడా పంపిణీ చేస్తారు. ఇంకా 14 కోట్లు ఈ డిసెంబర్ లోపల ఈ 6 కార్పొరేషన్ల నుంచి ఇంకా 14 తోడు ఇంకో 10 తేవాలని చూస్తున్నాం. అవకాశం ఉన్న వరకు చిలకలూరిపేట తేవాలని తెస్తే మీరు అందరూ సంతోషంగా ఉంటారు. తెచ్చే కొద్ది సంతోషం తగ్గుతుందా పెరుగుతుందా ఏమా, డబ్బులు ఎక్కువ వచ్చే కొద్ది సౌండ్ తగ్గిపోతా ఉంది, డబ్బులు తక్కువ వస్తే సౌండ్ పెంచి వస్తుంది. 6 కార్పొరేషన్ నుంచి ఇస్తున్నాము 10 కోట్ల, ముందు నర్సరావుపేట పోయే పని లేకుండా ఇక్కడే పెడతామని చెప్పి గవర్నమెంట్లో పర్మిషన్ తీసుకొని చిలకలూరిపేటలోనే పెట్టాము. కుట్టు మిషన్లు కానీ, కళ్ళు గీత కార్మికులు కానీ, పాలు పట్టేటువంటి వారికి పాల క్యాన్లు కానీ, ఆటోలు, కార్లు, అదేవిధంగా ఇంకా వారు చేసుకునేటువంటి కుల వృత్తి, చేతి వృత్తిలో ఏ పని చేసి సహకారాన్ని ఈ 6 కార్పొరేషన్ల ద్వారా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి కుటుంబానికి ఒక బెనిఫిట్ వచ్చింది. ప్రతి బెనిఫిట్ రాని కుటుంబం లేదు, ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి వచ్చింది. వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, రుణమాఫీ కానీ, అదేవిధంగా పసుపు కుంకుమ కానీ, పెన్షన్లు కానీ, వెల్ఫేర్ పథకాల్లో కానీ, సిమెంట్ రోడ్లో కానీ, ఎన్టీఆర్ వైద్యం, ముఖ్యమంత్రి సహాయ నిధి, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వచ్చింది. 1 నుంచి 7-8 అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 7-8 రకాల బెనిఫిట్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు సెలక్షన్ కూడా అందరికీ లైట్లు పోయినాయి. కమిషనర్ 150 మంది అంటే సుమారు 1500 మందికి ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. జిల్లా హెడ్స్ అందరు ఇక్కడికే వచ్చారు. బీసీ కార్పొరేషన్ వచ్చారు, ఎస్సీ కార్పొరేషన్ పథకాలు అమలవుతూ ఉన్నాయి. ఎప్పుడో రానండి సంక్షేమ పథకాలు, ఎప్పుడో ఒక సంవత్సరంలో 24 కోట్లు కేటాయింపు ఇంతవరకు జరగదు, ఏ ప్రభుత్వంలో కూడా జరగలేదు.
చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి. రైతు ఎస్సీలకు బీసీలకు అందరికీ, బీసీల్లో ఎస్సీల్లో మైనారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బలోపేతం చేయాలి, ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి. పేదరికం ఉండటానికి వీల్లేదు. చంద్రబాబు గారి ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉండాలి. అందుకనే ఈరోజు చంద్రన్న బీమా, చంద్రన్న బీమాతో పాటు పెళ్లి కానుకలు కూడా ఇస్తున్నాం. ఏ కులాన్ని ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా అమలవుతున్న పథకాలు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నాయి. గతంలో ఎప్పుడూ ఇన్ని పేదలకు పంచినటువంటి ప్రభుత్వం లేదు, ఎప్పుడూ లేనటువంటిది. ఈరోజు ప్రతి గ్రామానికి కూడా వరదలాగా నిధులు వస్తూ ఉన్నాయి. అభివృద్ధికి కావచ్చు, సంక్షేమానికి కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు. ఈరోజు 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ముఖ్యమంత్రి యువనేస్తంతో కలిపితే 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళకి ఇస్తున్నాము, పక్షవాతం వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తున్నాం, కిడ్నీస్ డయాలసిస్ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నాం. గేదెలు పెద్ద ఎత్తున ఇచ్చాం. గేదెలతో పాటు ఇప్పుడు గోకులం పథకంలో 2 గేదెలు ఉన్నాళ్ళు, 4 గేదెలు ఉన్నాళ్ళు, 6 గేదెలు ఉన్నాళ్ళకి గోకులంలో కూడా మీరు షెడ్యూల్ నిర్మాణం చేసుకోవచ్చు. 10% కడితే 1,80,000 వరకు ఇస్తున్నాం. గోకులం రియల్గా గేదెలు పెట్టుకొని కుటుంబాన్ని పోషించేటువంటి వాళ్ళకి గోకులం బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఉన్నాయి, మీరు ఇక్కడ వచ్చినోడు కానీ రియల్గా గేదెలు ఉండి షెడ్ వేసుకుంటాం అనేటువంటి వాళ్ళకి ఇంకా ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉంది. ఆ విధంగా అనేక పథకాలు ఈరోజు ఈ ప్రభుత్వంలో మనం అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఇంకా కుల వృత్తులు చేతి వృత్తుల వాళ్ళకి ఇంకా కొన్ని పెంచేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. చంద్రబాబు గారి కష్టం ఈరోజు ఈ నిధులు గ్రామాలకు వచ్చినా మీ అందరికీ పంపిణీ చేసినా. చంద్రబాబు గారి కష్టాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. ఎంత కష్టపడితేనే కానీ నిధులు రావటం లేదు. చంద్రబాబు గారికి ఉన్న అనుభవం మొత్తం ఈరోజు ఈ ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడానికి కారణం. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు, నేను కష్టపడితే 5 కోట్ల మంది ప్రజలకి సుఖం దక్కుతుందని, అంటే కష్టాలు దక్కుతాయని. అదే నమ్మకంతో పనిచేస్తున్నారు. విరామం లేకుండా ముఖ్యమంత్రి గారు కష్టాలు తగ్గించాలి, రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదు. ప్రతిపక్షం ఎంత అడ్డుకున్నా ఒక పక్క ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ ఒక పక్క రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కానీ నిధులు కానీ పథకాలు కానీ అభివృద్ధిని కానీ ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత కూడా మన నాయకుడు చంద్రబాబు గారిని మీకు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎన్టీఆర్ వైద్యంలో రానటువంటి జబ్బులు ముఖ్యమంత్రి సహాయానికి డబ్బులు ఇస్తున్నాం. రేపు 25వ తేదీ మనకి గుండెకు సంబంధించి, మోకీలు మార్పిడికి సంబంధించి మెడికల్ క్యాంప్ పెడుతున్నాం. మీరు ఎవరైనా ఈ 2 రకాల జబ్బులకు సంబంధించి ఎటువంటి జబ్బులు ఉన్నా కూడా వచ్చి మీరు 1 రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయించబడుతుంది, 1 రూపాయి ఖర్చు లేకుండా బస్సులో తీసుకెళ్ళి బస్సులో తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించుకోండి, లేదా మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా సమాచారం చెప్పండి. మీ బజార్లో మీ ఇంటి పక్కన సాధికార మిత్రులు ఉంటే మీ 35 కుటుంబాలకి ఆ విధంగా 2 రకాల జబ్బులు ఏ విధంగా ఉన్నా వచ్చి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నా, 1 రూపాయి ఖర్చు లేదు. గుండె సంబంధించి, మోకీలు మార్పిడికి సంబంధించి, ఈ 2 రకాల జబ్బులకు సంబంధించి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రోజున 26వ తేదీ కార్తీక దీపోత్సవం, 26వ దీపోత్సవం కూడా ఉంది. 26వ తేదీ మన ఎక్కడ ప్లేస్ ఎక్కడ పెట్టారు, ఆర్వీఎస్ సివిఎస్ హై స్కూల్ అక్కడ కార్తీక దీపోత్సవం కూడా పెడుతున్నాం 26వ తేదీ. మగవాళ్ళు రాలేదు దీపోత్సవానికి, లేడీసే వస్తారు శుభారే, కానీ వాళ్ళు కూడా వస్తామంటే చూడటానికి రావచ్చు. బట్ కార్తీక దీపోత్సవం చేసే లేడీసే చేస్తారు. ఏ సత్యనారాయణ అంటారా, మా సుబ్బారావు గారికి లేడీస్ ఇవ్వాలి జెంట్స్ వస్తారు ఎవరు భయం ఉందని. కాబట్టి కార్తీక దీపోత్సవం ఆర్వీఎస్ హై స్కూల్లో 26వ తారీఖు ఉంది. 25 ఏమో ఈ 2 రకాల జబ్బులకు సంబంధించి
ఉచిత మెగా వైద్య శిబిరం, స్వర్ణాంధ్ర ఫౌండేషన్, కాటూరి మెడికల్ కాలేజ్,